హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కృష్ణ చైతన్య. ఇవాళ మనతో పాటు రామకృష్ణ గారు ఉన్నారు. ఇవాళ టాపిక్ డిస్కషన్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియాలో ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. చూస్తే కనుక 11 ప్లేయర్స్ చూస్తే ఎట్లా ఉన్నారు ఏంటి, ఫస్ట్ ఆ అనాలిసిస్ చేసిన తర్వాత ఇన్ డెప్త్ నా డిస్కషన్లోకి వెళ్దాం. 90 రన్స్కి 6 వికెట్లు కోల్పోయిన భారత్, దాని తర్వాత ఆ డిస్కషన్ చేద్దాం. సార్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సార్. నమస్కారం సార్. ఏంటి సార్ అసలు ఇండియన్ లైనప్, అది T20 లైనప్పా లేకపోతే టెస్ట్ క్రికెట్ లైనప్పా? అదే మార్నింగ్ ఆల్మోస్ట్ 7:20 టాస్ పడింది, 7:20 పడింది, 7:50 మ్యాచ్ స్టార్ట్ అయింది. ఓకే, అప్పుడే టాస్ పడి, అంటే మన మెయిన్ ఇంట్రెస్ట్ మ్యాచ్ గెలుస్తామో ఓడిపోతాం తర్వాత సంగతి, టీం ఎట్లా ఉంటుంది అనేది మెయిన్ ఇంట్రెస్ట్తో చూడటం జరిగింది. ఆ టీమ్ సెలెక్షన్ మరి మన కోచా లేకపోతే కెప్టెనా లేకపోతే ఎవరున్నారో తెలియదు అంటే కూడా, అది 2020 టీమా లేకపోతే టెస్ట్ టీమా అనేది మనకు తెలీదు. మీరు దాంట్లో చూస్తే 6 ప్లేయర్లు 2020 ప్లేయర్స్ ఉన్నారు. నితీష్ రెడ్డి, ధ్రువ్ జరుల్, వాషింగ్టన్ సుందర్, నితీష్ రాణా, ఈయన ఎక్కడ ఆడుతున్నారో నాకు కూడా తెలీదు, నితీష్ రాణా, ఆ తర్వాత ఇంకా దేవ పడిక్కల్, నెక్స్ట్ మొత్తం 6 ఉన్నారు. 6 పోతే ఇంకా 5 ఉంటారు. ఈ 5 ఇద్దరు ఫామ్లో లేరు, విరాట్ కోహ్లీ అండ్ కేఎల్ రాహుల్. కేఎల్ రాహుల్ వీళ్ళిద్దరు ఇండియాలోనే ఫామ్లో లేరు. మనం అసలు ఇండియన్ ప్లేయింగ్ లెవెల్లోనే సౌత్ ఆఫ్రికాతో న్యూజిలాండ్ కన్సిడర్ 6th 5th 6th పొజిషన్గా కన్సిడర్ చేయని రాహుల్ని తీసుకెళ్ళి ఓపెనర్గా పెట్టారు అక్కడ, తెలీదు. అంటే ఓన్లీ మన ఫామ్లో ఉన్న బ్యాట్స్మెన్స్ యశస్వి జైస్వాల్ ఒకటి, రిషబ్ పంత్ ఇద్దరు బ్యాట్స్మెన్స్తో అండ్ జస్ప్రీత్ బుమ్రా ఒక బౌలర్తో, అంటే 3 ప్లేయర్తోనే మన టీము ఆస్ట్రేలియాతో ఆడుతుంది. మరి 3 ప్లేయర్లతో వాళ్ళు ఎట్లా ఆడదాం అనుకుంటున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది ఎవరికి తెలియదు. అంటే టీమ్ సెలెక్షన్ ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటారు, గంభీర్ లాక్ ఆఫ్ ఎక్కడి నుంచి వచ్చింది? వాషింగ్టన్ సుందర్ ఎక్కడి నుంచి వచ్చారు? అంటే జడేజా అండ్ అశ్విన్ కంటే వాషింగ్టన్ సుందర్ బెటరా? కాదు. ఈవెన్ బ్యాటింగ్ ఆర్ బౌలింగ్, నితీష్ రెడ్డి వాషింగ్టన్ జడేజా అండ్ అశ్విన్ కంటే బెటరా? ఆస్ట్రేలియాలో ఎన్నోసార్లు ఎన్నో సిరీస్లు ఆడారు. ఏం చెప్పారు, బౌలింగ్ కావచ్చు బ్యాటింగ్ కావచ్చు, మీరు ఏ విధంగా ఆలోచించారో, అంటే టీమ్ సెలెక్షన్ వాళ్ళు ఏ విధంగా ఆలోచించారో మనకు తెలియదు. కానీ ఏ విధంగా బెటర్ అయ్యారు నితీష్ రెడ్డి కానీ వాషింగ్టన్ సుందర్ కానీ, అశ్విన్ అండ్ ఏది నెంబర్ 1 ఆల్రౌండర్, దానికి వాళ్ళలోనే నెంబర్ 1 ఆల్రౌండర్స్ వాళ్ళు ఇద్దరు, 1 or 2 or 3 ప్లేసెస్లో ఉంటారు. వాళ్ళు పనికి రాకుండా నితీష్ రెడ్డి అండ్ వాషింగ్టన్ సుందర్ ఇండియాలో ఇండియన్ పిచ్చిల మీద 4 వికెట్లు పడి ఉండొచ్చండి, దాన్ని తీసుకెళ్ళి మనం ఆస్ట్రేలియాలో ఆడిపిస్తామా? నిన్నే ప్రెస్ మీట్ పెట్టి బుమ్రా చెప్తాడు, అక్కడ పిచ్చిలు వేరు ఇక్కడ పిచ్చిలు వేరు. మరి ఇక్కడ పిచ్చి తగ్గట్టుగా తీసుకున్నారు అక్కడ టీంని కూడా. హర్షిత్ రాణా ఎవరు సార్? ఇందాక ఒక పేరు మర్చాను, ఆరో పేరు, మన ద గ్రేట్ హైదరాబాద్ సిరాజ్, ఆయన కూడా 2020 ప్లేయర్, ఆయన టెస్ట్ ప్లేయర్ కాదు. 6 2020 ప్లేయర్లు, 2 ఫామ్లో లేని ప్లేయర్లు, మొత్తం 8 మంది 3తోనే ఆడుతున్నారు. హర్షిత్ రాణా, సిరాజ్, హర్షదీప్ కంటే బెటర్గా ఉన్నారు వీళ్ళు. హర్షదీప్ని మనం ఇక్కడ న్యూజిలాండ్ మీద చూసాం మనం, ఆకాశ్దీప్ సారీ, వాళ్ళు ఎట్లా ఆడతారు ఏంటి వాళ్ళ బౌలింగ్ ఎట్లా ఉంది అని కూడా చూసాం. అతను కంపేర్ చేసుకుంటే కనుక మీరు స్వింగ్ అన్ని కూడా హీస్ ఆల్మోస్ట్ రిపికల్ ఆఫ్ మొహమ్మద్ సలీం. ఇండియాలోనే ఇట్లా ఉన్నప్పుడు డెఫినెట్గా అవుట్ ఆఫ్ ఇంగ్లాండ్ కానీ సౌత్ ఆఫ్రికా పిచ్చిన మీద ఫాస్ట్ బౌలింగ్లో డెఫినెట్గా బెటర్గా పెర్ఫామ్ చేయగలరు వాళ్ళు. ఎవరు సెలెక్ట్ చేస్తున్నారు ఏంటి, ఓకే ఆల్రెడీ వీళ్ళు సెలెక్ట్ చేసిన 2020 ప్లేయర్స్ అందరూ వెళ్ళి కూర్చున్నారు అక్కడ 6 వికెట్లు పడిపోయి. ఏదో ఆ నితీష్ రెడ్డి ఏదో కొద్దిగా ఆడుతూ ఉన్నాడు పాపం, ఆయన తన ఫామ్ తను ప్రూవ్ చేసుకోవాలి, ఫస్ట్ టైం సెలెక్ట్ అయ్యాడు కాబట్టి అని ఇస్తూ. మిగిలిన ఏమి ఉండవు, దేవదేవి పడికలు చూసాం మనం, 20 బాల్ 25 బాల్ ఆడి చాలా చాకచక్యంగా డకౌట్ అయ్యాడు. అతను ఫస్ట్ బాల్ డ్యాన్స్ చేయడం మొదలు పెట్టాడు. 2020 ప్లేయర్స్ ఆస్ట్రేలియా తీసుకెళ్ళి అంతే చేస్తారు కదా. ఈశ్వరన్ ఏమయ్యాడు, ఈజ్ ఎ ప్యూర్ టెస్ట్ ప్లేయర్ అండ్ ఓపెనర్ కూడా, ప్రొఫెషనల్ ఓపెనర్ లేదు. అశ్విన్ జడేజా లేరు. రేపు రోహిత్ శర్మ కనుక వస్తే, రోహిత్ శర్మ మళ్ళీ రాహుల్ ఎక్కడ ఆడిస్తారో తెలియదు. గిల్ని ఎక్కడ ఆడిపిస్తారు ఇద్దరు? అసలు గిల్ ఏమయ్యాడు? గిల్కి హ్యాండ్ ఇంజురీ అయింది. ఓకే, రోహిత్ శర్మ వస్తాడు, రాహుల్ కేఎల్ రాహుల్ ఎక్కడ ఉంటాడు తెలీదు, దేవదత్ పడికలు ఉంటాడా ఉండడా తెలీదు. ఏ ఒక్క ప్లేస్కి కన్సిస్టెన్సీ లేదు, ఏ ఒక్క ప్లేస్కి ఎవరు పడితే ఆడదు, అక్కడ పడితే అక్కడ వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. ఇదే మనం ఆడేది. మనం టచ్ క్రికెట్ ఎప్పుడు చూస్తున్నాం, ఓపెనర్ అంటే షేవాగ్, సెకండ్ ప్లేస్లో వన్ ఓవర్ అంటే పుజారా, సెకండ్ ఓవర్ టెండూల్కర్, తర్వాత లక్ష్మణ్, తర్వాత గంగూలీ, లేకపోతే పుజారాకు ముందు ద్రవిడ్ ఉన్నాడు వన్ ఓవర్లో. ఇట్లాంటి టీము ఎంత కన్సిస్టెన్సీగా వాళ్ళు ఆ ప్లేస్లో ఉండేవాళ్ళు అవుట్ అవుతారా? అట్లా కాకుండా ప్రతి టెస్ట్కి ప్రతిరోజు ఎవరెక్కడ వస్తారో తెలీదు, ఏ టెస్ట్ మ్యాచ్లో ఎవరెక్కడ ఆడుతున్నారో తెలియకుండా పోయింది. ఆరో ప్లేస్లోకి పనికిరాని వ్యక్తి ఇవాళ ఓపెనర్కి ఎట్లా వచ్చాడు ఆస్ట్రేలియాలో? అది కూడా ఆస్ట్రేలియాలో, అది కూడా పర్త్లో. ఆల్రెడీ దీని ముందు ఏదో ఇండియా ఏతో ఆడాడు, 2 మ్యాచ్లో 2 డక్కల్ అవుట్లు అయ్యాడు, ఇదే ద గ్రేట్.
ధ్రువ జరువులు ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన వికెట్ కీపరు, ఆయన మీరు ఇవాళ బ్యాట్స్మెన్ చేశారు. అంటే ఇక్కడ గమ్మత్ అయిన విషయం, మీరు చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఆల్రెడీ ఒక కీపరు రిషబ్ పంత్ ఆడేటప్పుడు ఇంకో కీపర్ని బ్యాట్స్మెన్గా ఆడిపించేటప్పుడు ఈ దేశంలో అందుకంటే బెటర్ బ్యాట్స్మెన్ లేడా, బెటర్ బ్యాట్స్మెన్ లేడా ఆ ప్లేస్లో రావడానికి ఉన్నారు. పొద్దున ఎక్కడ కామెంటరీలో, ఐ మీన్ రైటింగ్లో చూశాను, యాజ్ ఏ కరెంట్ ఫామ్ను బట్టి తీసుకున్నారంట ప్లేయర్స్ని. ఏం కరెంట్ ఫాము? ఇండియాలో ఇండియన్ పిచ్ మీద వికెట్లు తీయడం కరెంట్ ఫామా? స్పిన్ బౌలింగ్లో 4 వికెట్లు తీస్తే అయిపోయిందా? అందుకంటే ఫామ్ పోయినారా జడేజాను అశ్విను? వాళ్ళు సూపర్ మరి కేఎల్ రాహుల్కి ఏం ఫామ్ ఉందని తీసుకున్నారు? న్యూజిలాండ్లో ఫెయిల్ అయ్యాడు, మీరు 2 టెస్ట్లకు తీసుకోలేదు, ఆస్ట్రేలియాతో ఇండియా ఏతో జరిగిన మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు, మరి ఎట్లా తీసుకున్నారు? లేదు, ఏదో మనం నిద్ర లేవగానే లేచి టిక్కులు పెట్టుకోవాలి, ఆ టిక్కుల ప్రకారం వెళ్ళిపోవాలి. ఎందుకు పెడతానో మనకు కూడా తెలియదు. నీ పర్సనల్ ఇంట్రెస్టా, మీరు దేశానికి పెర్ఫామ్ చేస్తున్నారా, లేదా మీ ఇంట్లో ఏమైనా గోళీలు అడుకుంటారా అనేది మాకు తెలియట్లేదు. ఇది ఒక గెలవాలి, లేకపోతే ఇది కంపల్సరీ మనం గెలిచి ఆస్ట్రేలియాకి ఇవ్వాలని ఏం లేదు. జస్ట్ వెళ్ళాం, ఆడతాం, వస్తాం, మన డబ్బులు మనకు రావా, ఈ టైప్లో ఉంది తప్పితే వీళ్ళకి రేపు మళ్ళీ ఎంతసేపటికి, ఇప్పుడు రేపు అది ఎప్పుడండి దుబాయ్లో 24 దాని మీదే ఉంది కాన్సన్ట్రేషన్ అంతా. 24th 25th మాకు ఎన్ని కోట్లు వస్తాయి, మాకు ఎన్ని కోట్లు వస్తాయి, మేము ఏ టీంకి ఆడాలి, మాకు ఎన్ని కోట్లు వస్తాయి, దీని మీద ఉన్న ఇంట్రెస్ట్ ఎవరికి లేదు. దాన్ని తీసేస్తే సగం దరిద్రం పోతుంది ఇండియాకి. ఎప్పుడైతే ధోని రిటైర్ అయ్యాడో టెస్ట్ మ్యాచ్ నుంచి, అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి ఒక్క ప్లేయర్ పర్సనల్ ఇంట్రెస్ట్తోనే ఆడుతున్నాడు. కోహ్లీ, రోహిత్ ఎవరి కాళ్ళు, ఒకటికేమో కోచ్తో పడదు, ఇంకోటికి బౌలర్తో పడదు, ఇంకోటి వాడితో పడదు, ఇంకోటి వీటితో పడదు, నాశనం అవుతుందండి దేశ క్రికెట్. మన 2020 వచ్చిందని అందరూ సంకలు కుదుకున్నారు, న్యూజిలాండ్తో 3-0 పోయింది సిరీసు. ఇప్పుడు ఇదే 2020 ప్లేయర్, సరే నితీష్ రెడ్డి, వాషింగ్టన్, సూర్యకుమార్ యాదవ్, వాళ్ళిద్దరి కంటే బెటరేగా సూర్యకుమార్ యాదవ్? ధ్రువ జరువుల కంటే సూర్యకుమార్ యాదవ్ అనేవాడు బెటరేగా? యాజ్ ఎ బ్యాట్స్మెన్గా చూద్దాం మనం, యాజ్ ఎ ఫీల్డర్గా చూద్దాం, బెటరేగా? ఈజ్ ఎ లీడర్ ఆల్సో. తెలీదండి అది సెలక్షన్ కమిటీకి. మన సూపర్ స్టార్ అజిత్ అగర్కర్, అజిత్ అగర్కర్ గారు లీడ్. ఇప్పుడు మీరు నేను మొన్న కూడా చెప్పాను, లాస్ట్ సౌత్ ఆఫ్రికాతో 2020 లాస్ట్ మ్యాచ్లో మన 283 కొట్టారు. ఈ త్రూ అవుట్ 5 టెస్ట్ మ్యాచ్ అంటే 10 ఇన్నింగ్స్లో ఆడతారు మన వాళ్ళు, ఒక్క ఇన్నింగ్స్లో కూడా ఆ 283 దాటరు. ఏది 10 వికెట్లు టెస్ట్ మ్యాచ్లు, ఎన్ని ఓవర్లు ఎన్ని కావాలంటే అన్ని ఉంటాయి, అక్కడ 10 ఓవర్లకే కొట్టారు కదా. వైట్ బాల్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఇండియా ఇవ్వట్లేదు, వెళ్ళిపోయింది ఆ టెండూల్కర్ కానీ లేదా ధోనితోనే లాస్ట్ అది గెలవాలని కానీ ఎవరికి అసలు ఒక స్పిరిట్ అనేది లేదు. అట్లీస్ట్ టెండూల్కర్కి, టెండూల్కర్ కూడా స్పిరిట్ ఉంది, బట్ ఆయనకి ఆయన పర్సనల్ రికార్డ్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్ కూడా ఈరోజు విరాట్ కోహ్లీకి లేదు. ఎందుకు అయిపోయింది, వెళ్దాం మనకు రావట్లేదా, సంవత్సరానికి 1,000 కోట్లు వస్తున్నాయి అటు ఇటుగా, ఐపీఎల్, బైపీఎల్, ఈపీఎల్, ఆపీఎల్, లేకపోతే యాడ్స్, వంకాయ, గోంగూర. రోహిత్ శర్మకి పర్సనల్ ఇంట్రెస్ట్లు. ఇప్పుడు ఫైనల్గా చూస్తే కనుక ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత గంభీర్ అనే అతని వ్యక్తి ఉంటాడా? ఉంటాడు, అక్కడ బీజేపీ ఉంది, గంభీర్ ఎందుకు ఉన్నాడు? గంభీర్ ఏమైనా నిజంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఇంటర్వ్యూ ఫేస్ చేసి అన్ని స్టేజ్లు దాటుకుని వచ్చాడా? బీజేపీ ఇంట్రెస్ట్తో ఉన్నాడు అక్కడ అంతే. ఏం చేశాడు? లేదు మొన్న ఏదో కలకత్తాకు ఒక కప్ వచ్చి 2020 బేస్ చేసుకుని ఇండియన్ టీం కోచ్గా తీసుకుంటారండి, ఆయనకంటే బెటర్ లేరా? ఉన్నారు, కాకపోతే బీజేపీ ఇంట్రెస్ట్ అంతే. ఆయన ఆల్రెడీ బీజేపీ ఎంపీ, ఎక్స్ ఈసారి పోటీ చేయలేదు, లాస్ట్ టైం పోటీ చేశాడు, గెలిచాడు, బీజేపీ మనిషి, ఆయనకేమవుతుంది? కాకపోతే కోహ్లీ, రోహిత్ వీళ్ళు ఉంటారా లేదా అనేది తెలియదు. సో ఇప్పుడు చూస్తే కనుక రేపు రోహిత్ శర్మ రిటర్న్ అయి రేపు సెకండ్ టెస్ట్ మ్యాచ్కి వస్తే కనుక, గిల్ వస్తే కనుక, ఇప్పుడున్న ప్లేయర్స్లో చూస్తే ఆల్మోస్ట్ గిల్, రోహిత్ వస్తే ఏమైతే తెలియదు మళ్ళీ రీవ్యాంప్, మళ్ళీ ప్లేస్ రీవ్యాంప్ చేయటమే, అది ప్రతి టెస్ట్కి జరుగుతూనే ఉంటుంది. ప్లేస్లు అనేవి ఒక జయశ్వల్ మాత్రం ఫస్ట్లో ఉంటాడు అంతే, మిగిలిన అందరూ షఫల్ అవుతూనే ఉంటారు. విరాట్ కోహ్లీ 4th ఉంటాడు, మిగిలిన వాళ్ళందరూ మారుతూ ఉంటారు. మళ్ళీ లేకపోతే మనం ఆయన మన సర్ఫరాజ్ గారు వచ్చినా ఆశ్చర్యపోతున్నా, మనల్ని తీసుకునే డెసిషన్స్ ఎట్లా ఉంటాయండి. మీరు ఒకసారి ఆస్ట్రేలియా చూసారా టీమ్ సెలక్షన్? పర్ఫెక్ట్ ఉంటుంది, ఎప్పుడు కూడా చేంజ్ ఉంటుంది. ఈ రోజున టీము 3 ఫాస్ట్ బౌలర్లు, కెప్టెన్, హేజల్వుడ్, స్టార్, ఆల్మోస్ట్ 1,000 వికెట్స్ ఉన్నాయండి వాళ్ళు టుగెదర్ అని లైన్. ఈరోజు మన వాళ్ళు 2 వికెట్లు ఈయనకిచ్చారు, అది ఆశ్చర్యం. వాడి పేరేంటి, బ్రదర్స్ ఉంటారు కదా, షాన్ మార్ష్, అది షాన్ మార్ష్ తమ్ముడు మిచ్చల్ మార్ష్, ఆయనకి 2 వికెట్లు ఇచ్చారు మన వాళ్ళు. అది పరిస్థితి, లక్షలు నలుగురు బౌలర్లే, 5 కూడా ఆడేది. బ్యాట్స్మెన్లు స్మిత్ ఉన్నాడు, లంబ్షైన్ కావచ్చు, ఓపెనర్స్ కావచ్చు, హెడ్ మన వాళ్ళు ఎట్లయినా తట్టుకునే పరిస్థితి ఉందా? ఒక్కళ్ళన్నా వాళ్ళతో పోటీ పడగల బ్యాట్స్మెన్ ఉన్నాడు మనలో? లేడు. కానీ ఏదైతే ఇండియన్కి టీం ఇప్పుడు ఆడుతుందో దాన్ని ఓవర్ హైప్ చేసి వ్యూయర్స్, వ్యూయర్షిప్ కోసం ఆడిపిస్తుంది. అంతే అంతే,
మన వాళ్ళు ఎట్లయినా చూస్తారండి. ఇప్పుడు ఏముంది, మనం మన న్యూజిలాండ్ సిరీస్ ఓడిపోయాం, పొలవమంటే దక్షిణాఫ్రికా 3-1 20-20 అయిపోయింది అంతే, ఇండియా గెలిచేసింది. రేపొద్దున ఈ సిరీస్ పోతుంది, మళ్ళీ రేపు ఒక 20-20 మన వాళ్ళు గెలుస్తారు. గెలవగానే మళ్ళీ మనం పొలవ గొర్రెలు కదా, చూస్తూనే ఉంటాం మన క్రికెట్ అంటే పిచ్చి, యాడ్లు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, కొట్టడమే. మీరు నిన్న డిస్కషన్ మనం ఆఫ్ ద రికార్డ్ మనం మాట్లాడుకునేటప్పుడు చూస్తే కనుక హర్భజన్ సింగ్, నితీష్ రెడ్డిని తీసుకుంటాం అంత అవసరమా అని ఇవన్నీ అదే చెప్పడం. హార్దిక్ పాండ్యాకి ఎన్నో ఆపర్చునిటీస్ ఇచ్చారు. ఇప్పుడు తెలుగు అంటే కేవలం సౌత్ ఇండియన్ క్రికెటర్, డెఫినెట్గా అది ఆ వివక్ష అనేది ఫస్ట్ నుంచి ఉంది. ఎప్పుడు బాంబే రూలే ఉండేది బీసీసీఐలో డే వన్ నుంచి. ఎట్టయితే ఇండియా నార్త్ ఇండియన్ రూల్ ఎక్కువ ఉందో ఇండియా పొలిటికల్గా, క్రికెట్లో ఫస్ట్ నుంచి బాంబే రూలే. మధ్యలో ధోని వచ్చిన తర్వాత కొంచెం బ్రేక్ చేయగలిగాడు. ఆ టైంలో కర్ణాటక నుంచి కొంచెం ఎక్కువ ప్లేయర్స్, ద్రవిడ్ కానీ, కుంబ్లే, శ్రీనాథ్, చాలామంది కర్ణాటక నుంచి 90 కొంచెం ఆ టైంలో. తర్వాత ఇక్కడ హైదరాబాద్ నుంచి అజారుద్దీన్ కానీ, లక్ష్మణ్ కానీ, ఎందుకంటే టు బేస్ బాంబే ఎక్కువ రూల్ ధోని తర్వాత. మళ్ళీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు మళ్ళీ రోహిత్ వచ్చాడు, ఇక అది కోహ్లీ వచ్చిన తర్వాత కొంచెం ఢిల్లీ డామినేషన్. అంతా నార్త్ ఇండియన్ డామినేషన్ ఫస్ట్ నుంచి డేవన్ నుంచి ఉంది. ఓకే, నితీష్ కుమార్ రెడ్డి ఎందుకు తీసుకున్నారు అంటే అది అందరూ ఎందుకు తీసుకున్నారు, వాడిని ఎందుకు తీసుకున్నారు, అంతమందిని ఎందుకు తీసుకున్నారు, ఇది కూడా అంతే. కానీ ఇవాళ ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మనం లైవ్ డిస్కషన్ జరిగేటప్పట్లో కూడా చూస్తే కనుక నితీష్ రెడ్డి అనే ప్లేయరే ఆడగలుగుతున్నాడు. అట్లీస్ట్ ఇప్పుడు చూస్తే టాప్ 6 చూస్తే కనుక అతను అయితే ఫార్వర్డ్ డిఫెన్స్ కూడా ప్రాపర్గా ఆడగలిగే స్టేజ్ ఉంది. ఎవరైతే ప్లస్ డిఫికల్ ఆల్మోస్ట్ ఒక 10-15 లో టాప్ స్కోరర్ అవుతాడు అవుతాడు. ఇప్పుడు ఆల్రెడీ రిషబ్ పంత్ ఉన్నాడు, రిషబ్ పంత్ తర్వాత ఇతను ఉన్నాడు. ఇప్పుడు రిషబ్ పంత్ అవుతాడు కాబట్టి ఇతను మేబీ ఇంకొక 10 కొడితే ఇప్పుడున్న ఇది టేబుల్లో టాప్ స్కోరర్ అవుతాడు. అంటే ఇప్పుడు ఆడే ఈ ప్లేయింగ్ లెవెల్లో జస్ప్రీత్ బుమ్రా కానీ, జైస్వాల్ కానీ, పంత్ కానీ, వీళ్ళ ముగ్గురిని తీసేస్తే మిగతా వాళ్ళందరినీ కూడా 8 కూడా ఇండియన్ క్రికెటర్స్ ఉన్నారనేది మీ ఆలోచన? ఈ 8 మంది అవసరం లేదు టీంకి. ఆస్ట్రేలియాలో స్పిన్ బౌలింగ్ ఎందుకండి, వాషింగ్టన్ ఉన్నారు ఎందుకు, లేకపోతే నేను మోర్కెల్ చెప్తున్నాడు నిశీష్ రెడ్డి మేము స్పిన్ బౌలింగ్ వాడుకుంటామని ఎందుకు వాడుకోవటం? ఒక బ్యాట్స్మెన్ తీసుకోవచ్చు కదా, ఎందుకంటే బెటర్ బ్యాట్స్మెన్ని. రైట్ సార్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ ఫర్ టుడే సార్. మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం థ్యాంక్ యూ.